నమస్తే డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీరుప్ప. ఇక పక్షవాతం అంటే ఒకప్పుడు పెద్దవాళ్ల సమస్య, కానీ ఇవాళ చిన్న వయసులో పక్షవాతం కేసుల్ని చూస్తున్నాం. 25 ఏళ్ళు వారిని సైతం కబళిస్తోంది, నిండు జీవితాన్ని నిర్వీర్యం చేస్తోంది. అసత్యమైన జీవనశైలి, అధిక బరువు, ఉబకాయం, హై బీపీ, షుగర్ వంటి మెటబాలిక్ జబ్బులతో పాటు పొగ, మద్యం వంటి అలవాట్లు చిన్న వయసుకే పక్షవాతాన్ని తెచ్చిపెడుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. పక్షవాతంకు సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి న్యూరాలజిస్ట్ డాక్టర్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు ఎలాంటి న్యూరాలజీకి సంబంధించి సమస్యలున్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్. మనం అసలు అంటే పక్షవాతం గురించి మాట్లాడుకుంటున్నాం, అసలు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది అంటారు, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దీని లక్షణాలు? సో పక్షవాతం అనేది మనకి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తూ ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్, ఎందుకంటే వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ద థర్డ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. అంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి హార్ట్ అటాక్, క్యాన్సర్ తర్వాత చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతుంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కండిషన్, దీని గురించి మనం మాట్లాడుకోవాలి. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పక్షపాతం వస్తూ ఉంటుంది. పక్షపాతం అంటే ఒక చేయి కానీ ఒక కాలు కానీ పడిపోవడం. సో పక్షపాతం రావడానికి కారణం బ్రెయిన్ స్ట్రోక్ అనమాట. అసలు బ్రెయిన్ స్ట్రోక్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, టూ మేజర్ టైప్స్ ఉంటాయి. ఒకటి క్లాటింగ్ టైప్, ఒకటి బ్లీడింగ్ టైప్ అనమాట. అంటే తలలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల మనకి తలలోకి, బ్రెయిన్లోకి బ్లడ్ వెజల్స్లోంచి, రక్తనాళాల్లోంచి వెళ్తూ ఉంటుంది. సో అది బ్లాక్ అవ్వడం వల్ల, క్లాట్ అవ్వడం వల్ల వచ్చేదాన్ని మనం క్లాటింగ్ టైప్ స్ట్రోక్ అంటాం, ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం ఇంగ్లీష్లో. సో అదేవిధంగా బ్లీడింగ్ టైప్ స్ట్రోక్ అంటే రక్తస్రావం వల్ల, ఏదన్నా రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ బయటకు వచ్చేయడం వల్ల దానివల్ల కూడా సేమ్ పక్షవాతం రావచ్చు అనమాట. సో ఇది హెమరేజిక్ స్ట్రోక్ అంటాం, లేదంటే బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటాం. సో ఇవి రెండు మెయిన్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, మనం దీంట్లో ఈ టూ టైప్స్ చూసుకున్నట్లయితే దేంట్లో ప్రమాదం ఎక్కువ ఉంటుంది అంటారు, అంటే క్లాటింగ్ అంటారా, బ్లీడింగ్ అంటారా, దేనివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది, ఇది ఏ వయసులో ఎక్కువ వస్తుంది అంటారు? సో ఈ రెండు కామన్ స్ట్రోక్స్ మనం చూసుకుంటే వీటి రెండిట్లోని మోస్ట్ కామన్ అంటే ఎక్కువ సాధారణంగా వచ్చేది మనకి క్లాటింగ్ టైప్, ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అంటే 85% మందిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది, 15% మందిలో మనకి ఈ హెమరేజిక్ స్ట్రోక్, బ్లీడింగ్ టైప్ స్ట్రోక్ చూస్తుంటాము. రెండు కూడా డేంజరస్ కండిషన్సే. కాకపోతే మనకి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే క్లాటింగ్ వల్ల వచ్చిన స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రివర్స్ చేయగలిగే ట్రీట్మెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం రెండిట్లో ఏదనేది మనం డిఫరెన్షియేట్ చేయడం చాలా ముఖ్యం. దాన్ని బట్టి మనం మళ్ళీ ఫర్దర్గా వర్సన్ అవ్వకుండా, ప్రాబ్లం పెరగకుండా ఉండడానికి, ఇంప్రూవ్ చేయడానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏ టైప్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఓకే, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? మనం ఇంట్లో చూసుకున్నట్లయితే 30 and 25 below 30 ఏళ్ళకి అంటే డ్యూ టు ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, జీవనశైలి కానివ్వండి, దీని అంత వల్ల కూడా ఇప్పుడు పక్షవాతం చిన్న వయసులో కూడా వస్తుంది అంటున్నారు, అసలు ఎందుకు వస్తుంది అంటారు? అవును. సో మనం చూసుకుంటే ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి డేటా చూసుకుంటే పక్షవాతం అనేది, బ్రెయిన్ స్ట్రోక్ అనేది వయసు పైబడిన వారిలో వచ్చేది కామన్గా, ఆఫ్టర్ 60 ఇయర్స్, ఆఫ్టర్ 50 ఇయర్స్. కాకపోతే మనం లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి చూస్తే గ్రాడ్యువల్లీ ఆ ఏజ్ తగ్గిపోతుంది అనమాట. అంటే ఇంతకుముందు 60 ఏళ్ళ వాళ్ళలో, 70 ఏళ్ళ వాళ్ళలో వచ్చేది, ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళలో, 50 ఏళ్ళ వాళ్ళలో కూడా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఈవెన్ 20s, మీరు చెప్పినట్టు 20s 30s కూడా ఈ స్ట్రోక్ వస్తుంది. ఎస్పెషల్లీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, అంటే స్మోకింగ్ కానీ, షుగర్ ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, బీపీ ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, ఒబిసిటీ, సో సెడెంటరీ లైఫ్ స్టైల్. మనకి ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది, దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా ఉండట్లేదు. సో యంగ్ పీపుల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్మోకింగ్ వల్ల చాలా కామన్గా మేము స్ట్రోక్స్ ఈ మధ్య చూస్తున్నాం. ఓకే, ప్రజెంట్ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే దీని రేట్ ఎంత ఉందంటారు? అంటే ఇదివరకు మనం అనుకున్నట్టు 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూసేవాళ్ళం. సో మనకి ఈ టైంలో అయితే మనకి చిన్నవాళ్ళలో కూడా చూస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఇండియాలో దీని రేట్ ఎంత ఉందండి? సో ఇండియాలో, అదే ఇండియాలో కూడా మనకి ఏజ్ మారిపోతుంది అనమాట. ఇంతకుముందు యావరేజ్ ఏజ్ మనం 60-70 అనుకుంటే ఇప్పుడు యావరేజ్ ఏజ్ 40-50స్లోకి మారిపోతుంది. అండ్ చిన్నపిల్లల్లో వచ్చేది ఇంతకుముందు చిన్నవాళ్ళలో, అంటే యంగ్ పీపుల్ 20s 30s వచ్చేది చాలా రేర్గా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 5-10% క్వైట్ హై నెంబర్ మనం చిన్నవాళ్ళలో చూస్తున్నాం అనమాట. నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ యంగ్ పీపుల్. ఓకే
సరే మరి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటారా? అంటే ఏదైనా మనకి జబ్బు వచ్చిందంటే సిమ్టమ్ అనేది ఇస్తుంది. సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా గుర్తించవచ్చు, దీన్ని ఎలా క్లారిఫై నిర్ధారించుకోవచ్చు అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి స్ట్రోక్ లో చాలా ఇంపార్టెంట్ విషయం స్ట్రోక్ ని మనం ఐడెంటిఫై చేయగలడం, నిర్ధారించడం. ఎందుకంటే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఉంది కండిషన్ ఇది, కాకపోతే చాలా సందర్భాల్లో ఏంటంటే అది గుర్తించలేకపోవడం వల్ల అది మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో పక్షవాతానికి లక్షణాలు ఏంటంటే నార్మల్గా ఉన్న పర్సన్ సడన్గా చెయ్యి కాలు లేపలేకపోవడం, లేదంటే సడన్గా ఒక పక్కనంతా తిమ్మిరి పట్టినట్టు స్పర్శ లేనట్టు అయిపోవడం, లేదంటే మాట సరిగ్గా రాకపోవడం, లేదంటే ముఖం ఒక పక్కకు వెళ్ళిపోవడం, మాట క్లియర్గా రాకపోవడం, లేదంటే అంత తిరుగుతూ ఉండడం, లేదంటే నడుస్తుంటే తూలిపోవడం, ఇవన్నీ మనకి పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ సడన్గా వచ్చినప్పుడు మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమీడియట్గా వీ హావ్ టు సీక్ డాక్టర్స్ అటెన్షన్ అన్నమాట. ఓకే, అంటే ఈ సిమ్టమ్స్ అన్ని మనం ఒక వ్యక్తిలో చూసినప్పుడు మనం ఇమీడియట్గా తీసుకెళ్లాలంటారా, లేకపోతే వన్ అవర్, అంటే ఇమీడియట్గా ఒకవేళ కుదరలేని పక్షంలో 24 గంటల్లో ఎప్పుడు తీసుకెళ్ళినా తను పూర్తిగా కోలుకుంటాడంటాడా ఆ వ్యక్తి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో నైట్ టైం సిమ్టమ్స్ వచ్చినప్పుడు, లేదంటే దగ్గరలో మెడికల్ ఫెసిలిటీస్ లేనప్పుడు మనం రేపు మార్నింగ్ వరకు చూద్దాము, రేపు మార్నింగ్ వరకు ఇంప్రూవ్ అవ్వకపోతే తీసుకెళ్దాం అని ఒక టెండెన్సీ ఉంటుంది. సో బట్ దట్ అది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు సిమ్టమ్స్ మైల్డ్గా స్టార్ట్ అవ్వచ్చు, లైట్గా కొంచెం చేయి పై లేపలేకపోవడం అలా రావచ్చు. చాలాసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇది నీరసం వల్ల వచ్చిందనో తినకపోవడం వల్ల వచ్చిందనో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళే ఇచ్చుకుని అది మనం తగ్గకపోతే తీసుకెళ్దాం అన్నట్టు దాన్ని డిలే చేస్తుంటారు అన్నమాట. సో అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనకి స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇన్ని గంటలు వెయిట్ చేయొచ్చు అని ఎక్కడ రూల్ లేదు, మనకి 4.5 గంటల లోపలే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఒక 4.5 గంటలు గడిచింది అంటే దానికి మనం ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మిస్ అవుతున్నాం. సో ఎనీ ఫర్దర్ డిలే, అస్సలు డిలే చేయకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ సెంటర్ కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఆ టైంలో రికవరీ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటారా, తిరిగి బాగా పూర్తిగా కోలుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవునండి. సో మనం అర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే రికవర్ అయ్యే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ట్రీట్మెంట్ డిలే అవుతున్న కొద్దీ మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఒక్కసారి మనం ఈ 4.5 అవర్స్ టైం విండో దాటేసాము అంటే మనకి రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ మనం దానికి అగ్రెసివ్ ట్రీట్మెంట్, ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇవ్వలేము దాని తర్వాత. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా మామూలుగా మన ప్రజల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు అన్నట్టుగా నీరసమనో లేకపోతే ఇంకే ఇతర బీపీ ఉన్నాయి కదా, షుగర్ ఉన్నాయి కదా, అంటే ఆ పేషెంట్ ని బట్టి ఇవైతే ముందు సిమ్టమ్స్ ఉంటాయి. సో దాని వల్ల అలా జరుగుతుందేమో అని బాగా నెగ్లెక్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి మనం ఎలా అవగాహన కల్పించగలమంటారు వాళ్ళకి, నా అవగాహన కార్యక్రమాలు ఏమన్నా చేపట్టారా, దాని గురించి ఎలా మనం వాళ్ళని ఒక కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ మీద సరైన మార్గదర్శకాలు ఏం చెప్తాం వాళ్ళకి? సో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ విషయంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే అందరికీ హార్ట్ అటాక్ గురించి తెలుసు, బాగా గుండెలో నొప్పి వస్తే చెస్ట్ పెయిన్ వస్తే ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు అని వెంటనే కంగారు పడి వెంటనే మెడికల్ అటెన్షన్ కోసం వెళ్తారు. బట్ చాలామందికి ఈ స్ట్రోక్ లక్షణాలు తెలియదు. సో అందుకని అవర్ కాన్స్టెంట్ ఎఫర్ట్, మేము ఎప్పుడు న్యూరాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్ యూజువల్లీ మా కాన్స్టెంట్ ఎఫర్ట్ ఏంటంటే దీని గురించి ఎడ్యుకేట్ చేయాలండి. ఇది ఇది ఈ సిమ్టమ్స్ ఏమొస్తాయి అనేది ఎడ్యుకేట్ చేయడం, సో దట్ ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుందని. అందరికీ ఇంత కాంప్లికేటెడ్ విషయాలు అర్థం కాకపోవచ్చు. సో సింపుల్ టర్మ్స్లో మనం పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పి ఒక మనకి కొన్ని టర్మ్స్ని కాయిన్ చేశారనమాట. అంటే ఫాస్ట్ అని, ఫాస్ట్ అనేది మనకి ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలని ఒక ఇట్ ఈస్ కన్వేయింగ్ ఎ గుడ్ మీనింగ్ ఆల్సో. సో ఫాస్ట్ అంటే దానికి ఫుల్ ఫామ్ ఏంటంటే ఫేస్, అంటే ఫేస్ పక్కకు వెళ్ళిన, ఆర్మ్ ఏ ఫర్ ఆర్మ్ అంటే ఆర్మ్ చేయి లేపలేకపోయినా, ఎస్ ఫర్ స్పీచ్ సో స్పీచ్ సరిగ్గా రాకపోయినా. సో బికాజ్ ఈ మూడు లక్షణాలు చాలా ఇంపార్టెంట్ లక్షణాలు మనకి బ్రెయిన్ స్ట్రోక్లో. సో ఫేస్ పక్కకు వెళ్ళినా, ఆర్మ్ చేతులు సరిగ్గా లేపలేకపోయినా, ఆర్మ్స్ అండ్ లెగ్స్ చేతులు కానీ కాళ్ళు కానీ సరిగ్గా లేపలేకపోయినా, స్పీచ్ మాట సరిగ్గా రాకపోయినా, టీ ఫర్ టైమ్ అనమాట. అంటే మనం ఈ మూడు ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలనేది కాయిన్ చేశారు. ఇది అంటే ఇట్ ఈస్ వరల్డ్ వైడ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది వాడతారు. ఇది పేషెంట్ ఎడ్యుకేషన్, మనం పేషెంట్స్ని మనం పబ్లిక్ ఎడ్యుకేషన్, నాట్ జస్ట్ పేషెంట్ ఎడ్యుకేషన్, పబ్లిక్ అందరికీ దీని గురించి తెలిస్తే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు రియాక్ట్ క్విక్లీ
తొందరగా రియాక్ట్ అయ్యి వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ చాలా వరకు అటెంప్ట్ జరిగాయి ఈ పబ్లిక్ ఎడ్యుకేషన్ చేయడానికి, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. ఇంకా ఇంకా ఎడ్యుకేషన్ పెంచాల్సి ఉంటుంది. మీడియా రోల్, న్యూస్ పేపర్స్ రోల్, వీటన్నిటికీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్నమాట. సార్ మనం మాట్లాడుకుంటుంది అంటే ఇప్పుడు మనం క్లాటింగ్ గురించి మాట్లాడుకుంటున్నామా, లేదు అంటే సీరియస్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకుంటున్నామా, ఏది ఎక్కువ సీరియస్? మనం ఈ సింప్టమ్స్, ఈ ఫాస్ట్ సింప్టమ్స్ అనేది మనకి దేంట్లో వస్తాయి, అంటే మనకి క్లాటింగ్ లో వస్తాయా లేకపోతే బ్లీడింగ్ లో వస్తాయా, దీని వివరాలు చెప్తారా? సో మనకి ఈ క్లాటింగ్ టైప్ అండ్ బ్లీడింగ్ టైప్ రెండిట్లోనే ఒకటే రకమైన లక్షణాలు రావచ్చు. సో లక్షణాలు బట్టి మనం ఏ టైప్ అనేది డిఫరెన్షియేట్ చేయలేము అన్నమాట. తేడా చెప్పలేము ఏ టైప్ అనేది. సో రెండిట్లోనే రావచ్చు. రెండు కూడా మనకి లైట్ గా మైల్డ్ గా ప్రెసెంట్ అవ్వచ్చు, లేదంటే చాలా సీరియస్ గా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు. సో అందుకని మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి మనం, నేను మళ్ళీ హార్ట్అటాక్ తో కంపేర్ చేస్తాను, ఎందుకంటే దానికి దాని గురించి అందరికీ తెలుసు. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేదంటే చెస్ట్ పెయిన్, గుండె నొప్పి రాగానే ఒక టాబ్లెట్ వెంటనే పాకెట్ లో పెట్టుకుని ఆ టాబ్లెట్ వేసుకోమని చెప్తూ ఉంటారు. సో ఇది బ్రెయిన్ స్ట్రోక్ లో అలా చేయడానికి ఉండదు. సో ఎందుకంటే మనకి క్లాటింగ్ టైప్ అయితే ఆస్పిరిన్ హెల్ప్ చేస్తుంది, బ్లీడింగ్ టైప్ అయితే అసలు ఆస్పిరిన్ ఇవ్వకూడదు, ఎందుకంటే బ్లీడ్ ఇంకా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే అది రక్తం పల్చగా చేసే మెడిసిన్ కాబట్టి బ్లీడ్ ఇంకా పెరుగుతుంది. సో అలా మనం వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉండదు. అందుకని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేస్తే తప్ప మనకి ఇది బ్లీడింగ్ టైపా క్లాటింగ్ టైపా అనేది తేడా మనం కనుక్కోవడానికి ఉండదు. అండ్ కారణాలు కూడా చూసుకుంటే, అసలు ఎందుకు వస్తుంది స్ట్రోక్, ఎందుకు వస్తుంది అనేది కూడా చూసుకుంటే వీటి రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు అంటే మనము స్కాన్ తీసుకుంటే గానీ మనకి తెలియదు, సో రెండింటికి ఒకేలాగా సింప్టమ్స్ ఉంటాయి. మరి వాట్ అబౌట్ ట్రీట్మెంట్? మనం దేనికి ఎక్కువగా స్పందించాలి, అంటే స్పందించకూడదని కాదు, రెండింటికి స్పందిస్తాము, కాకపోతే ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది దేనికి ఇస్తారు, ఆ ఛాన్సెస్ ఎంత, రికవరీ రేట్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? ఎస్ ఎస్, మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో రెండు లక్షణాలు సేమ్ గా ఉంటాయి, మనం స్కాన్ చేసిన తర్వాత ఏ టైప్ అనేది డిసైడ్ చేస్తాము. సో దీంట్లో క్లాటింగ్ టైప్ స్ట్రోక్ కి మనకి టైం విండో తక్కువ అన్నమాట. సో మనకి బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు మనకి బ్లీడ్ లేదని మనం కన్ఫర్మ్ చేసుకుంటే, క్లాటింగ్ టైప్ స్ట్రోక్ అని కన్ఫర్మ్ చేసుకుంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అదే బ్లీడింగ్ టైప్ స్ట్రోక్ అయితే మనకి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, కాకపోతే దానికి మెయిన్ గా మనం దానికి కారణం ఏంటో కనుక్కుని ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది, బట్ మోర్ అర్జెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే మాత్రం క్లాటింగ్ టైప్ స్ట్రోక్ కి మోర్ అర్జెంట్ ట్రీట్మెంట్ అవసరం ఉంది. ఓకే, క్లాటింగ్ అయితే మనకు ఎమర్జెన్సీ. వాట్ అబౌట్ బ్లీడింగ్? అంటే బ్లీడింగ్ ఇప్పుడు అవుతుంది అనుకోండి, దానికి కొంతమంది చూసినట్టు వ్యాక్సిన్ కూడా ఉందండి, వ్యాక్సిన్ వేస్తే రికవరీ అవుతున్నారు అన్నది అంటున్నారు. సో ఎంతవరకు నిజం అంటారు మరి? యా యా, ష్యూర్ అండి. సో తల్లో బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లీడింగ్ సైజ్ ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చిన్న బ్లీడ్ అయితే మనం వెంటనే దానికి ఆపరేషన్ కానీ ఏమీ అవసరం పడదు. ఒకవేళ సైజ్ ఆఫ్ బ్లీడ్ బాగా పెద్దగా ఉంటే అప్పుడు మనకి బ్రెయిన్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ మీద ప్రెషర్ పడే ప్రమాదం ఉంటుంది. సో అలాంటప్పుడు మనం వెంటనే సర్జరీ చేయాల్సి వస్తుంది బ్లీడింగ్ టైప్ స్ట్రోక్ లో. లేదు అంటే యూజువల్ గా బ్లీడింగ్ టైప్ స్ట్రోక్ కి మనకి కామన్ రీజన్ హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువ అవడం అనమాట, సడన్ గా బీపీ పెరగడం వల్ల. సో అలాంటి సందర్భాల్లో మనం బీపీ కంట్రోల్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. బీపీ కంట్రోల్ చేసి మనం బ్లీడింగ్ పెరగకుండా చూసుకుంటాము. మీరు అడిగిన రెండో క్వశ్చన్ వ్యాక్సినేషన్ గురించి అడిగారు. సో అన్ఫార్చునేట్లీ మనకి స్ట్రోక్ కానీ పారాలిసిస్ కానీ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సినేషన్ అయితే లేదనమాట. సో యూజువల్లీ మనకి వ్యాక్సిన్స్ అనేవి ఏదైనా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మనకి, వీటికి స్ట్రోక్ అండ్ ఇలాంటి కండిషన్స్ కి వ్యాక్సినేషన్ అయితే లేదనమాట మనకి. సో అందుకని మనకి ప్రివెన్షన్ ఉంది కానీ వ్యాక్సినేషన్ లేదు. సో ప్రివెన్షన్ అంటే మనం దీనికి కారణాలు ఏంటో చూసుకుని వాటిని మనం ప్రివెంట్ చేయాలన్నమాట. సో కారణాలు ఏంటో మనం చూసుకుంటే ఇప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే క్లాటింగ్ అయ్యే స్ట్రోక్ కి యూజువల్ రీజన్స్ మనకి షుగర్, బీపీ, ఒబిసిటీ బరువు ఎక్కువ ఉండడం, స్మోకింగ్, ఆల్కహాల్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని అండ్ దాంతోపాటు ఏజ్. సో వీటిలో కొన్ని మోడిఫైబుల్, కొన్ని నాన్ మోడిఫైబుల్. మనం ఏజ్ ని మనం మోడిఫై చేయలేం, కానీ షుగర్ మనం బాగా కంట్రోల్ చేయగలం, బీపీ బాగా కంట్రోల్ చేయగలం, స్మోకింగ్, ఆల్కహాల్ అయితే మన చేతిలోనే ఉంది, వీ కెన్ క్విట్ ఇట్. సో ఇలాగా మనం కారణం ఏంటో కనుక్కుని దాన్ని కారణం ఏంటో మనం వెతకాలి. ఎగ్జాక్ట్లీ, అండ్ దెన్ మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. కంట్రోల్ చేసి మనం స్ట్రోక్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, మీరు సర్జరీ అన్నారు. సర్జరీ అంటే మనం విత్ ఇన్ 24 అవర్స్ లో, మీరు 4 గంటల లోపే తీసుకెళ్తే 4 అవర్స్ లో వీకెన్ అన్నారు. సో మరి సర్జరీ ఏ టైప్స్ లో ఉంటాయంటారు? ఆ సర్జరీస్ చేస్తే ఇమీడియట్ గా పూర్తిగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారా, దాని గురించి ఏంటంటారు? ఎస్ ఎస్, రెండింటికి కూడా. ఎస్ ఎస్.
సో నేను ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ట్రీట్మెంట్ మనకి 4.5 hours ట్రీట్మెంట్ అని చెప్పాను కదా. సో మనకి ఆ 4.5 hours లోపల ఇచ్చే ట్రీట్మెంట్ ఒక స్పెషల్ ఇంజెక్షన్ అనమాట, ఒక క్లాట్ బ్రేకింగ్ ఇంజెక్షన్. మనం దాన్ని థ్రాంబోలైసిస్ అంటాం. దాన్ని అంటే ఏదైతే క్లాట్ ఫామ్ అయిందో దాన్ని మనం ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఆ క్లాట్ని బ్రేక్ చేస్తున్నాం. ఇంజెక్షన్ రూపంలో మామూలుగా మనం హ్యాండ్కే ఇంజెక్షన్ ఇచ్చి అది క్లాట్ని బ్రేక్ చేస్తున్నాం. సో అది మనం 4.5 hours లోపల ఇవ్వగలుగుతాము. సో 4.5 hours లోపల ఇవ్వాలి అంటే హాస్పిటల్లో అట్లీస్ట్ 3 hours లోపల ఉండాలన్నమాట. బికాస్ మనం హాస్పిటల్ రీచ్ అయిన తర్వాత సిటీ స్కాన్ చేయడం అదంతా టైం పడుతుంది కాబట్టి ఐడియల్లీ 4.5 hours లోపల మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. ఈ 4.5 hours లోపల మనం ఇవ్వలేకపోయాము, లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఆ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా కొన్ని కొన్నిసార్లు బ్లాక్ చాలా పెద్దదై ఉండొచ్చు. అలాంటప్పుడు ఆ బ్లాక్ ఓపెన్ అవ్వకపోవచ్చు. ఓపెన్ అవ్వకపోతే మనకి రెండో ట్రీట్మెంట్ ఉంది, సెకండ్ ట్రీట్మెంట్ ఉంది, విచ్ ఈస్ మోర్ బెటర్ ట్రీట్మెంట్. కాకపోతే అది అన్ని హాస్పిటల్స్లో ఉండదు, ఓన్లీ మేజర్ సెంటర్స్లో ఉంటుంది. దీన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటామన్నమాట. అంటే ఏదైతే మనం హార్ట్కి ఎలా అయితే మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ ఎలాగ వేస్తున్నారో హార్ట్కి, సిమిలర్గా బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేసి బ్లాక్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ క్లాట్ని తీసేస్తారనమాట. మనం ఒక వైర్ లాంటిది పాస్ చేసి ఆ క్లాట్ని మెల్లగా తీసేస్తారు. సో ఈ ప్రాసెస్ని మనం థ్రాంబెక్టమీ అంటాము. సో ఈ థ్రాంబెక్టమీ చేయడానికి కూడా ఒక టైం లిమిట్ ఉంది. మనం 6 hours లోపల చేస్తేనే దీనికి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో మీరు అడిగినానికి మనం ఫస్ట్ 4.5 hours మెడికల్ ట్రీట్మెంట్, లేదు అంటే మనకి 6 hours లోపల ఈ యాంజియోగ్రామ్ చేసి క్లాట్ రిమూవల్ ట్రీట్మెంట్. వీటి రెండింటి వల్లే మనకి పూర్తిగా ఇంప్రూవ్మెంట్, లేదంటే 80-90% ఇంప్రూవ్మెంట్ రావడానికి ఈ రెండు ట్రీట్మెంట్స్ మాత్రం హెల్ప్ చేస్తాయి. సో మీరు ఏదైతే అడిగారో సర్జరీ గురించి అడిగారు. సో సర్జరీ అన్ఫార్చునేట్లీ మనకి సర్జరీ అనేది మనకి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ తప్ప, సర్జరీ వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం అయితే మనకి దాన్ని మనం వెనక్కి తీసుకువెళ్ళాం అనమాట. సో మనం సర్జరీలో ఏం చేస్తున్నామంటే ఒకవేళ బ్లీడింగ్ పెద్దదైతే ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నాం. బట్ దానివల్ల ఆల్రెడీ కొంత డ్యామేజ్ జరుగుంటుంది, దాన్ని మనం రివర్స్ చేయలేము అనమాట. సర్జరీ వల్ల మనం దాన్ని రివర్స్ చేయలేము. సిమిలర్లీ ఇంకొక సర్జరీ ఎప్పుడు చేస్తామంటే బ్రెయిన్లో క్లాటింగ్ అయ్యి చాలా పెద్ద ఏరియా డ్యామేజ్ అయినప్పుడు ఆ వాపు బయటకు రాకుండా ఉండడానికి బోన్ తీసేసే సర్జరీ కూడా చేస్తూ ఉంటాం. దాన్ని డీకంప్రెసివ్ క్రేనియెక్టమీ అంటాం. అంటే ఒక హాఫ్ ఆఫ్ ద బోన్ని తీసేస్తాం అనమాట. సో అది టెంపరీగా తీసేస్తే మనకి ప్రెషర్ బ్రెయిన్ లోపలికి వెళ్లకుండా బయటకు వస్తుంది. దానివల్ల లైఫ్ సేవ్ అవుతుంది. అంటే మనం బాగా సీరియస్గా ఉన్న పేషెంట్ని లైఫ్ సేవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది తప్ప దానివల్ల కూడా మనం ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకుని రాలేము. సో మనకి స్ట్రోక్లో సర్జరీ రోల్ ఈజ్ లిమిటెడ్. అంటే సర్జరీ మనకి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లాగా యాక్ట్ చేస్తుంది తప్ప కండిషన్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రం సర్జరీ ఉపయోగపడదు. మనకి ఓన్లీ ఉపయోగపడేదల్లా ఇంజెక్షన్స్, మీరు అన్నట్టు క్లాట్ రిమూవల్ ట్రీట్మెంట్, ఇవే మనకి ఎక్కువగా పనిచేస్తాయి. సర్జరీ అయితే అంటే మనము ఆల్రెడీ మీరు అన్నట్టుగా డ్యామేజ్ అయిన పార్ట్స్ అయితే అలాగే ఉంటాయి. డ్యామేజ్ అయిన ఒకసారి లైఫ్ మాత్రం ఆ డ్యామేజ్ ఎగ్జాక్ట్లీ సర్జరీ వల్ల మనం లైఫ్ మాత్రం సేవ్ చేయగలుగుతాం, డ్యామేజ్ ని మనం సర్జరీ వల్ల సేవ్ చేయలేము. ఓకే, మరి అంటే మరి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినాక మనం ఏమైనా ఫిజియోథెరపీస్ కానివ్వండి అలా చేసుకొని మనం మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అవునండి. సో ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకుంది మనం స్ట్రోక్లో చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఫస్ట్ ఫ్యూ అవర్స్లో అని చెప్తున్నాం కదా. సో చాలా సందర్భాల్లో ఐదర్ దగ్గరలో హాస్పిటల్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కొన్నిసార్లు నిద్ర మధ్యలో స్ట్రోక్ రావచ్చు. సో అలాంటప్పుడు మనకి టైం మార్నింగ్ లేచేసరికే ఆల్రెడీ టైం అయిపోయి ఉండొచ్చు. సో చాలా సందర్భాల్లో మనం ఆ ఇంపార్టెంట్ పీరియడ్ మిస్ అవుతూ ఉంటాం. సో ఇంపార్టెంట్ పీరియడ్ మిస్ అయినప్పుడు కూడా ట్రీట్మెంట్ లేదని కాదు, బట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ బెస్ట్ అవుట్కమ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి, కొంతవరకు ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చే మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఫిజియోథెరపీ, మీరు చెప్పినట్టు ఫిజియోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫిజియోథెరపీ మనం రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే ఏదైతే పక్షపాతం వచ్చిందో ఆ పక్షపాతం మనకి మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనం ఇది ఎక్కువగా ఆడవాళ్ళలో చూడొచ్చండారా లేదంటే మగవాళ్ళలో చూడొచ్చు? అంటే డ్యూ టు అంటే ఇప్పుడు ఆల్రెడీ జీవనశైలి మారింది, అందరూ ఒకేలా ఉంటున్నారు. ఇప్పుడు ఆడ కాదు మగ కాదు ఇద్దరు సేమ్ హ్యాబిట్యూట్స్తో మనకి నడవడం జరుగుతుంది. సో మరి ఈ టైంలో ఎవరికి ఎక్కువ అంటే ఛాన్సెస్ రేట్ ఎవరికి ఉంటుందండి, స్ట్రెస్ రేట్ ఎవరికి ఉంటుందంటారు, ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారు? మనకి స్ట్రోక్ చూసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్సిడెంట్స్ అనమాట, బోత్ మెన్ విమెన్ ఇద్దరులోనే వస్తూ ఉంటుంది. కొన్ని రకాల స్ట్రోక్స్ విమెన్స్ లో కామన్ గా వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ వెయిన్స్ బ్రెయిన్ లో వెయిన్స్ లో క్లాట్ అయ్యే కండిషన్ కొంచెం విమెన్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్సిడెంట్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరులోనే రావచ్చు అనమాట. ఓకే, అంటే మనం స్ట్రోక్స్ అనేవి అంటే బిలో
ఇప్పుడు 25-30 అంతేగాని అంతకు మించి బిలో మనం చూడం కదా. అంటే మనకు చిల్డ్రన్ తీసుకున్నట్లయితే ఈ ఛాన్సెస్ వచ్చే మనకి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిగతా ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనం ఐకి సంబంధించి పిల్లల్లో కూడా చూస్తున్నాం. అంటే పర్టికులర్గా ఈ స్ట్రోక్స్ అనేది ఎవో ఇంత ఏజ్ వాళ్ళకి మాత్రమే వస్తుందని మనం పర్టికులర్గా నిర్ధారణ చేయొచ్చు అంటారా? చిన్నపిల్లల్లో స్ట్రోక్ రావడం అనేది చాలా చాలా రేర్ అనమాట, చాలా అసాధారణం. మీరు చెప్పినట్టు 25-30 ఇయర్స్లో కొంతమందికి రావచ్చు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, బట్ బాగా చిన్నపిల్లల్లో అంటే పీడియాట్రిక్ స్ట్రోక్ అంటాం, అంటే మనకి లెస్ దెన్ 80 ఇయర్స్ ఏజ్లో వచ్చేది చాలా రేర్. బట్ దానికి అది కూడా రావచ్చు, రాకూడదని కాదు బట్ చాలా రేర్గా రావచ్చు. యూజువల్లీ చిన్నపిల్లల్లో వచ్చిందంటే దానికి వాళ్ళకి వేరే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉండడము, హార్ట్లో హోల్ లాంటిది ఉండడము, లేదంటే హార్ట్ వాల్వ్లో ఏదైనా ప్రాబ్లం ఉండడము, అలా ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. లేదంటే వాళ్ళకి ఏదైనా బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు తప్ప అదర్వైజ్ కామన్గా అయితే చిన్నపిల్లలో స్ట్రోక్ అనేది రాదు. ఓకే, మరి అంటే ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, మీ పేరు ఎక్కడి నుంచి అండి? కృష్ణవంశీ అండి. ఓకే, కృష్ణవంశీ గారు చెప్పండి మీ సమస్య డాక్టర్ గారికి. హలో సార్, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి మీ సమస్య గురించి. డాక్టర్ గారు, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది వస్తుంది అంటున్నారు, అంతకుముందు మనం అంతగా ఎప్పుడు దీన్ని అంతగా ఎక్కువగా విన్న సందర్భాలు లేవు. ఈ మధ్యన ఎక్కువగా ఈ స్ట్రోక్స్ ఎక్కువ వస్తున్నాయి, పిల్లల్లో కూడా వస్తున్నాయి, దాని ప్రధాన కారణాలు ఏమంటారు చెప్తారు ఒకసారి. యా, కృష్ణవంశీ గారు కరెక్ట్నండి. ఈ మధ్య కొంచెం మనకి ఇన్సిడెంట్స్ ఎక్కువైంది. మనకి స్ట్రోక్ రావడానికి కారణాలు షుగర్, బీపీ, మనకి ఆల్కహాల్, స్మోకింగ్, దీంతోపాటు ఏజ్ వయసు పైబడిన వల్ల ఎక్కువగా వస్తుంటుంది. బట్ ఈ మధ్య మనకి కొంచెం ఇన్సిడెంట్స్ పెరిగినట్టు అనిపించడానికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ వల్ల కూడా స్ట్రోక్స్ ఎక్కువగా రావచ్చు. ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం, మనం తినే తిండిలో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, బ్యాలెన్స్డ్ ఫుడ్ లేకపోవడం, సో ఇవి ఈ కారణాల వల్ల. అండ్ మనకి వర్క్ టైమింగ్స్, ఒక ఫిక్స్ టైమింగ్స్ లేకపోవడం, కొంచెం ఎరాటిక్ వర్క్ టైమింగ్స్ ఉండడం, స్లీప్ సరిగా లేకపోవడం, అండ్ స్ట్రెస్ వల్ల కూడా కొంతవరకు దాని అది ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఈ అన్ని కారణాలు మనకి ఎఫెక్ట్ చేసి కొంచెం స్ట్రోక్ ఎక్కువ కామన్గా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ కామన్గా కనిపిస్తుంది అన్నమాట. యా, ఓకే, విన్నారు కదండి, కాల్ చేస్తున్నాం, థ్యాంక్ యూ. సార్, మరి మనం ఇందాక చూసుకున్నట్లయితే మహిళల్లో వెయిన్స్ క్లాట్ అనేది ఉంటుందండి, అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నారు. అంటే అసలు ఈ వెయిన్స్ క్లాట్ అంటే ఏంటి? ఓన్లీ పర్టికులర్లీ మహిళలకి మాత్రమే రావడానికి గల కారణాలు ఏంటంటారు? సో మనకి ఎలా అయితే బ్రెయిన్లో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయన్నమాట, ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి. సో ఈ వెయిన్స్ క్లాటింగ్ అనేది కొంచెం వేరే వేరే కారణాల వల్ల రావచ్చు. ఇది మహిళల్లో ఎక్కువగా వస్తుంటుంది, అంటే మహిళల్లోనే వస్తుందని కాదు కానీ మహిళల్లో మోర్ దాన్ మెన్, విమెన్లో ఎక్కువ కామన్గా వస్తూ ఉంటుంది. సో దీనికి అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వల్ల, ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మనకి బ్లడ్లో హార్మోన్లో వాటిలో చేంజెస్ రావడం వల్ల, హార్మోన్ చేంజెస్ రావడం వల్ల దానివల్ల కొంచెం క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐరన్ డిఫిషియన్సీ ఉన్నా కూడా రావచ్చు. ఇలాగా వేరే వేరే కారణాల వల్ల కొంచెం విమెన్లో ఎక్కువ కామన్గా వస్తూ ఉంటుంది. అండ్ ఈ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ, లేదంటే కొన్నిసార్లు మనం ఏదైనా పిల్స్ వాడడం వల్ల, ఇప్పుడు మహిళల్లో బ్లీడింగ్ అవ్వకుండా పిల్స్ వాడడం వల్ల, లేదంటే వాళ్ళ హార్మోన్ ప్రాబ్లమ్స్ కోసం పిల్స్ వాడడం వల్ల, దానివల్ల కూడా మనకి కొన్నిసార్లు ఈ వెయిన్స్లో క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని టాబ్లెట్స్ వల్ల కూడా మనకి క్లాటింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు. యాజ్ అ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్లో కూడా రావచ్చు కొన్నిసార్లు, ఎస్పెషల్లీ మనకి ఈ హార్మోన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, లేదంటే కాంట్రసెప్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, వాటి వల్ల ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ రిలేటెడ్ డ్రగ్స్ వల్ల రేర్గా కొన్నిసార్లు ఈ వెయిన్స్లో క్లాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అవి వాడుతున్నప్పుడు మనం అవి అనవసరంగా వాడకూడదు, వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అంటే మరి మగవాళ్ళల్లో ఎలాంటి మందులు, అంటే మనం చెప్పుకున్నాం బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయంటున్నారు, అంటే వాటికి వాడే టాబ్లెట్స్ వల్ల కూడా మనకి ఇలా క్లాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? యూజువలీ షుగర్ బీపీ మెడిసిన్స్ వల్ల అయితే రాదండి. షుగర్ బీపీ బాగా కంట్రోల్ లేకపోతే రావచ్చు. సో అందుకని మనకి షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్ టెండెన్సీ ఏంటంటే బీపీ కొంచెమే కదా ఎక్కువ ఉంది, ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అనే టెండెన్సీ వల్ల చాలామంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. సో అది కొంచెం డేంజరస్.
సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం, కన్సిస్టెంట్గా ఎక్కువ ఉంటుంది అంటే మనకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. ఇది కాకుండా మనకి అఫ్కోర్స్ డయాబెటీస్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి రెండే కాకుండా మీరు అడిగిన డ్రగ్స్ ఏదైనా మెడిసిన్స్ వల్ల వస్తుందా అంటే, మెడిసిన్స్ వల్ల స్ట్రోక్ రావడం అనేది అదర్ దాన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న హార్మోన్స్ తప్ప మిగతా వాటి వల్ల రావడం అనేది వెరీ రేర్, అన్లైక్లీ, అలా అయితే జరగదు. కాకపోతే కొన్ని ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల రావచ్చు, అంటే ఇప్పుడు ఈ మనం ఈ కొకెయిన్, మార్వానా, ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల, అంటే స్టెరాయిడ్స్ కూడా, స్టీరాయిడ్స్ ఒకదాని వల్లే కాదు, మనకి మెయిన్గా ఈ మార్వానా, కొకెయిన్, ఇలాంటి డ్రగ్స్, డ్రగ్ అబ్యూస్ ఉంటాయి కదా, ఈ డ్రగ్స్ వల్ల మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ క్లాటింగ్ అవ్వడం కానీ చాలా కామన్గా జరగచ్చు. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. సో మనం ఇవన్నీ అంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందుగా ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలంటారు, అంటే ఇప్పుడు షుగర్ బీపీ ఉందనుకోండి, మనం ఈ కొన్ని జాగ్రత్తలు, డైట్స్ అలా ఫాలో అయితే అవి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే వాట్ అబౌట్ దిస్, ఇంటి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే, ఎలాంటి లైఫ్ స్టైల్ పాటిస్తే, ఇప్పుడు ప్రజెంట్ యూత్ నుంచి వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేయగలమంటారు? సో అదే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వ్యాక్సిన్, దీనికి మన దిస్ ఇస్ ద వ్యాక్సిన్ అనమాట, లైఫ్ స్టైల్ ఇస్ ద వ్యాక్సిన్. సో మనకి చాలా చాలా ఈజీగానే మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు, ఇట్ ఈస్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనమాట. సో మనం యంగ్ పీపుల్లో చూసుకుంటే, ఫస్ట్ యంగ్ పీపుల్లో చూసుకోవచ్చు, తర్వాత ఎల్డర్లీ పీపుల్లో డిస్కస్ చేయొచ్చు. యంగ్ పీపుల్లో చూసుకుంటే ఇట్స్ మోర్ అబౌట్ ఫాలోయింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్గా డే అంటే అట్లీస్ట్ వీక్లీ 3-4 times a వీక్ 45 minutes టు 1 hour మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, టైం ప్రకారం మీల్స్ తీసుకోవడం, అండ్ మేక్ ష్యూర్ దట్ నిద్ర కరెక్ట్గా ఉండడం. సో ఇవన్నీ ఫాలో అవడం, అండ్ డైట్లో కూడా మనం లైక్ వాట్ వీఆర్ ఈటింగ్, అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అది అవాయిడ్ చేయడం, ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇవన్నీ మనం ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే, ఇవన్నీ అసలు తీసుకోకూడదని కాదు, ఇట్ షుడ్ బి ఇన్ లిమిట్ అండ్ వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దట్ అనమాట. సో అది, అండ్ ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కూడా చాలా వెరీ కామన్ కాజ్ ఆఫ్ స్ట్రోక్స్ అనమాట. సో స్మోకింగ్ అనేది మనకి బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, సిమిలర్లీ బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో స్మోకింగ్ క్విట్ చేయడం, ఆల్కహాల్ని బాగా కట్ చేయడం, సో ఇవన్నీ మనం చేయగలిగే విషయాలు. దాంతోపాటు లెట్సే కొంచెం మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్లో చూసుకుంటే, ఈ ఒక ఏజ్ దాటిన తర్వాత మనకి షుగర్ అండ్ బీపీ రావడం అనేది చాలా కామన్. ఆఫ్టర్ 30-40 ఇయర్స్ షుగర్ అండ్ బీపీ రావడం అనేది కామన్, ఎస్పెషల్లీ బీపీ ఆఫ్టర్ 40 ఇయర్స్ చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఒక 30-40 ఇయర్స్, లెట్స్ ఏ 40 ఇయర్స్ ఏజ్ తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అట్లీస్ట్ యాన్యువల్లీ, సంవత్సరానికి ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ హెల్త్ చెకప్ చేసుకోవడం, అంటే మనకి చాలామంది తనకి బీపీ లేదనుకుంటారు, షుగర్ లేదనుకుంటారు, కానీ ఎప్పుడు చెక్ చేసుకుని ఉంటారు. సో అలానే అందరూ చేసుకోవాలా అంటే అట్లీస్ట్ ఒక ఏజ్ తర్వాత అప్పుడప్పుడు మంత్స్ అండ్ ఇయర్ హెల్త్ చెకప్ చేసుకుంటే మనకి తెలియని షుగర్ బయటపడడం, తెలియని బీపీ బయటపడడం ఉంటుంది. సో అలాంటిది బయటపడినప్పుడు మనం కొలెస్ట్రాల్ కూడా చాలా ఇంపార్టెంట్, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం. సో ఇలాంటివి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకుని వాటిని మనం ట్యాకిల్ చేసుకుని, అండ్ అగైన్ ద సేమ్ లైఫ్ స్టైల్, మనం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం, డైట్, ఎక్సర్సైజ్, ఇవన్నీ ఫాలో అయితే మనం చాలా వరకు స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి? రాజు అండి, బెల్లంపల్లిని మాట్లాడుతున్నాను. చెప్పండి రాజు గారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి? సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు. సార్, మా క్లోజ్ ఫ్రెండ్ వాడు, నేను బాగా క్లోజ్ అయితే మనకి కొద్దిగా మన డ్రింక్ తర్వాత స్మోక్ అలవాటు ఉంది సార్. అంటే ఇలాంటి ఉన్న వాళ్ళకి ఏమైనా ఈ పక్షవాతం కానీ స్ట్రోక్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అవునండి, మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. సో స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి మనకి పారాలసిస్, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ స్మోకింగ్, మనకి డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ, అంటే ఒక సిగరెట్ స్మోక్ చేసినా కూడా పర్ డే కొంత రిస్క్ ఉంటుంది, బట్ ఎక్కువ సిగరెట్ స్మోక్ చేస్తే రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. సో స్మోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కంపల్సరీగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్కహాల్ కూడా మనకి క్వాంటిటీ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెన్సీ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, అంటే ఆల్కహాల్ కూడా లిమిట్ చేయడం పాసిబుల్, కాకపోతే కంప్లీట్గా స్టాప్ చేయడం బెటర్
అండ్ ఆల్కహాల్ వల్ల మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్, బ్రెయిన్లో రక్తస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో మనకి ఇవి రెండు అయితే చాలా ప్రమాదకరమైన విషయాలండి, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, రెండు కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే సార్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు ఇందిరా అండి. నా పేరు ఓకే చెప్పండి ఇందిర గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారికి. నాకు రికాలించండి. లేదండి, నాకు ఈ తలలో కుడివైపు తలలో నొప్పి వస్తుందండి. తలలో కుడివైపు ఏంటమ్మా? తల నొప్పి వస్తుంది. ఓకే హెడేక్ వస్తుందా చెప్పండి. హెడేక్ వస్తుందండి. అయితే నేను స్కాన్ కింద తీసుకున్నాను, తీసుకుంటే ఏం లేదమ్మా. మా మీద ఏజ్ ఉంటుంది, నాకు షుగర్ బీపీ ఉంది. నా ఏజ్ వచ్చేసి ఎంతమ్మా ఏజ్? అమ్మా సారీ ప్లీజ్, మీ వాయిస్ చాలా లోగా ఉంది, అస్సలు రావట్లేదు. సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. నా ఏజ్ వచ్చేసి 58 అండి. 58 ఓకే. 58 షుగర్ బీపీ ఉందండి, కంట్రోల్ లో ఉంది. ఓకే. మొన్ననే రీసెంట్ గా 15 రోజుల క్రితం చేయించుకున్నాను. ఓకే. అయితే దీని గురించి నేను స్కాన్ తీసుకున్నాను, ఎంఆర్ఐ తలది. ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించారు. ఓకే. అమ్మ ప్లీజ్, మీ సగం మాత్రమే అర్థం అవుతుంది. స్కాన్ తీయించిన తర్వాత ఏం జరిగింది అనేది మాకు అర్థం కావట్లేదు ప్లీజ్. కొంచెం గట్టిగా మెడిసిన్ తగ్గిపోతుంది అని చెప్పని అన్నారు. ఓకే. అప్పుడప్పుడు నేను మెడిసిన్ వాడుతున్నాను. ఇప్పుడు మెడిసిన్ వాడడం వల్ల తగ్గిందా, మళ్ళీ తిరిగి వచ్చిందా ఏంటి? అప్పుడప్పుడు వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అనేది మీ సందేహం అంతేనమ్మా? సారీ, ఓకే తప్పకుండా అమ్మా, మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఓకేమ్మా. సో అంటే మీరు మాట్లాడింది అంత క్లియర్గా అర్థం కాలేదు, కానీ మీకు ఒక పక్కన తలనొప్పిలాగా వస్తుంది కదమ్మా, ఒక పక్కన తలనొప్పిలాగా వస్తుందని చెప్పారు. అండ్ మీకు షుగర్ బీపీ ఉందని చెప్పారు, అండ్ ఆల్రెడీ ఎంఆర్ఐ స్కాన్ చేశారు అని చెప్పారు. సో ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్ డీటెయిల్గా చూడాల్సి ఉంటుంది, మిమ్మల్ని కూడా డీటెయిల్గా చెక్ చేయాల్సి ఉంటుంది. సో అది లేకుండా మనం 100% చెప్పలేము. బట్ ఎంఆర్ఐ స్కాన్లో మీకు మేజర్గా స్ట్రోక్ కానీ ఏం లేదు అని కన్ఫర్మ్ అయితే మాత్రం, సో తలనొప్పి రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు. సో ఎస్పెషల్లీ మైగ్రేన్ తలనొప్పిలు అవ్వచ్చు. సో కారణం ఏంటనేది కనుక్కుని మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. షుగర్ బీపీ బాగా కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ క్వశ్చన్ మీరు అడిగింది వంశపారంపరంగా రావచ్చా స్ట్రోక్ అనేది. చిన్న వయసులోనే స్ట్రోక్ రావడం అండ్ ఫ్యామిలీలో కూడా చిన్న వయసులోనే స్ట్రోక్ వచ్చిన హిస్టరీ ఉంటే ఆ రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్యామిలీలో అంటే ఫాదర్కి కానీ మదర్కి కానీ 40s లోనే 50s లోనే స్ట్రోక్ వచ్చిండుంటే, లేదంటే హార్ట్అటాక్ వచ్చిండుంటే, అంటే వాళ్ళకి ఫ్యామిలీలో ఈజీగా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. కంపల్సరీగా వస్తుందని కాదు, బట్ అలాంటి వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, రెగ్యులర్గా షుగర్ బీపీ చెక్ చేసుకోవడం అండ్ ఎక్సర్సైజ్ చేయడంతో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా దాన్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు, బట్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ అదే ఆవిడకి 58 ఇయర్స్ అన్నారు, వాళ్ళ మదర్కి అలాగే వాళ్ళ ఇంకో కజిన్కి కూడా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. సో నాకు హెడేక్ వల్ల వస్తుందా? సో హెడేక్ అదే అదే అవునండి. సో హెడేక్ మనకి స్ట్రోక్ వల్ల హెడేక్ వస్తుందా అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. బట్ ఎంఆర్ఐ ఒకవేళ మీకు తీసి ఎంఆర్ఐలో మనకి క్లాట్ ఏం లేదు, ఎంఆర్ఐలో బ్రెయిన్ డ్యామేజ్ ఏం లేదు అని కన్ఫర్మ్ చేశారు అంటే దెన్ అది మీకు ఈ మీకు ఇది అయితే వస్తున్న హెడేక్ అయితే మనకి స్ట్రోక్ వల్ల కాదు. సో అలాంటప్పుడు వరి అవ్వకర్లేదు. ఓకే సార్, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో నమస్తే అండి. హలో బాలకృష్ణ అండి. చెప్పండి బాలకృష్ణ గారు, మీ సమస్య గురించి డాక్టర్ గారికి. ట్రైగ్లిసరైడ్స్ టెస్ట్ చేయించుకుంటే 640 ఉంది. ఓకే ఓకే. బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ 130/210 ఉంది అండి. ఓకే ఓకే ఓకే. హలో వింటున్నామండి. మీకు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయండి? మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఈ పక్షవాతం దానికి కారణం ఉందా? తలకాయ కొంచెం నొస్తుందండి. ఓకే ఓకే ఓకే. సో స్టాటిన్ టాబ్లెట్ వేసుకుంటున్నాం. స్టాటిన్ ఆల్రెడీ వాడుతున్నారా మీరు? 40 mg మొన్నటి నుంచి వేసుకుంటున్నాం. అంటే ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారా?
ఓకే ఓకే. సో అది మీకు ట్రైగ్లిజరైడ్ 600 అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు అండి. సో ట్రైగ్లిజరైడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి మెడిసిన్తో పాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్సర్సైజ్ ట్రైగ్లిజరైడ్ ఎస్పెషల్లీ తగ్గాలి అంటే ఆల్కహాల్ అలాంటిది కంప్లీట్గా బంద్ చేయాల్సి ఉంటుంది, ఎక్సర్సైజ్ ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, డైట్లో ఆయిల్ బాగా తగ్గించాల్సి ఉంటుంది. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ మీరు ట్రైగ్లిజరైడ్స్ తగ్గడానికి. దీంతోపాటు షుగర్ మీరు చెప్పిన రెండు వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ మీరు తిన్న తర్వాత షుగర్ రెండు వాల్యూస్ చెప్పారు కదా, 130-200 అంటే రెండు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీకు షుగర్ ఉందని షుగర్ అయితే మీకు డెఫినెట్గా ఉంది. సో మీరు షుగర్కి ట్రీట్మెంట్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. మీరు ఇంతవరకు తీసుకోవట్లేదు అంటే మాత్రం కంపల్సరీగా షుగర్ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లైట్గా అకేషనల్గా తలనొప్పి వస్తుంది అంటే అది మనం పక్షవాతం అని చెప్పడానికి లేదు, బట్ మీకు ఉన్న ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల పక్షవాతం వచ్చే రిస్క్ అయితే ఉంది. సో ఇప్పటి నుంచి మీరు షుగర్ బాగా కంట్రోల్ చేసుకుంటే దాన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే, విన్నారు కదండి, కాల్ చేస్తుందో, థ్యాంక్ యూ. సార్, మనం ఇందాక అనుకున్నట్టు మీరు ఇప్పుడు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ వల్ల కూడా వస్తుందన్నారు, బట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు ఓబిసిటీ వల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటున్నారు. అంటే వాట్ అబౌట్ ఓబిసిటీ అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు అంటే అంటే వాళ్ళకి ఎలా ఉండాలంటారు? మరి ఒబిసిటీ అంటే ఏ బాగా ఎక్కువ బరువు దాటితే దీనివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా, ఏంటంటారు దానికి? ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనం ఏ ఒక్కదాని వల్ల స్ట్రోక్ వచ్చేయడం జరగదు, కాంబినేషన్. ఒబిసిటీ ఉన్నప్పుడు మనకి ఇన్వేరియబుల్లీ వేరే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అంటే బీపీ ఎక్కువ ఉండడము, షుగర్ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, ఇలాంటిది ఏదైనా జరుగుతుంటుంది. సో ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఒబిసిటీ ఉంటే కూడా మనకి ఈ పారాలసిస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళు ఆబ్వియస్గా వెయిట్ తగ్గడానికి ప్రయత్నించడం, డైట్ కంట్రోల్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, సో వీటి మీద మనకు జాస్ పెడితే ఒబిసిటీ ఉన్న వాళ్ళందరికీ స్ట్రోక్ రావాలని ఎక్కడ రూల్ లేదు. వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఒబిసిటీ లేని వాళ్ళకన్నా వచ్చే వాళ్ళకి కొంచెం ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఆ జాగ్రత్త తీసుకుని మనం లైఫ్ స్టైల్ మీద శ్రద్ధ పెడితే డెఫినెట్గా దాన్ని ప్రివెంట్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కాల్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే నాన్న గారు. నమస్తే సార్, చెప్పండి. ఓకే, మీ పేరు? ధర్మరాజు. ధర్మరాజు. ఓకే ధర్మరాజు గారు, చెప్పండి మీ సమస్య గురించి. డాక్టర్, నాకు వయసు 50 సంవత్సరాలు మేడం. 45 సంవత్సరాలు అప్పుడు స్ట్రోక్ వచ్చింది నాకు. ఓకే, మీకు? ఓకే, అది రికవర్ పూర్తిగా రికవర్ అవ్వలేదు అమ్మా. ఓకే, ఇంకా కొంచెం చెరగా నడుస్తున్నాను, నడక చెయ్యా కాదు వచ్చింది, చేస్తున్నామా కాదు రాదమ్మా, అది ఏమన్నా మందే ఉంటామా దానికి? ఓకేనండి, మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మీకు స్ట్రోక్ వచ్చి 5 ఏళ్ళు అవుతుందని చెప్పారు కదండి, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిందని చెప్పారు కదా. సో మీరు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిజియోథెరపీ అండి ఇప్పుడు. ఎందుకంటే మనం స్ట్రోక్ వచ్చి ఇన్ని ఏళ్ళ తర్వాత మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చి దాంట్లో మార్పు తీసుకుని రావాలన్నమాట. సో కారణం ఏంటనేది కనుక్కోవడం, దానికి కారణం ఏంటో కనుక్కుని దానికి ఆఫ్కోర్స్ షుగర్ ఉందా, బీపీ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవడం, వాటికి సంబంధించిన మందులు వాడడం చాలా ఇంపార్టెంట్. స్ట్రోక్ ఒకసారి వస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది రాకుండా మందులు వాడడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్గా చేయాల్సి ఉంటుంది మీరు. బట్ మీకు ఏదైతే కొంచెం కాల్లో వీక్నెస్ ఇప్పుడు ఉందన్నారో అది మనకి పూర్తిగా 100% ఇంప్రూవ్ అవ్వకపోవచ్చు, బట్ ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటే, ఫిజియోథెరపీ బాగా చేసుకుంటే అది 80-90% ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనండి, కాల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. సార్, మనం అనుకున్నట్టు అంటే మెదడులో ఏ చిన్న సమస్య తెలియదినా అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా మనకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా? అంటే మీరు లైక్ ఏదైనా మనం మానసిక ఒత్తిడికి గురైనా, లైక్ స్ట్రెస్కి గురైనా దాని గురించి అడుగుతున్నారు కదా. సో యా, అంటే ఒట్టి స్ట్రెస్ ఒక్కదాని వల్లే అయితే ఇట్స్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్ అనమాట. ఒట్టి స్ట్రెస్ ఒక్కదాని వల్లే బ్రెయిన్ స్ట్రోక్ అయితే రాదు, బట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ ఉండి, వేరే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండి, కొంచెం లైఫ్ స్టైల్ ఎరాటిక్గా ఉండి, ఇవన్నీ ఉండి దాంతోపాటు మనకి స్ట్రెస్ యాడ్ అయినప్పుడు స్ట్రెస్ క్యాన్ బి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అనమాట. సో బాగా ఎక్కువ తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవడం, లేదంటే బాగా ఎరాటిక్ టైమింగ్స్ ఉండడం, సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, సరిగ్గా టైంకి నిద్రపోకపోవడం, ఇలా ఉన్నప్పుడు మనకి బ్రెయిన్ మీద చాలా ప్రెజర్ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు అట్ 1 ఫైన్ టైమ్ సడన్గా స్ట్రెస్ పెరిగితే దానివల్ల మనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం కానీ క్లాటింగ్ అవ్వడం కానీ జరిగే ప్రమాదం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి మీ పేరేంటండి? మేడం నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు బాలాజీ. చెప్పండి బాలాజీ గారు, సమస్య గురించి డాక్టర్ గారికి. మేడం నాకు 6 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది నాకు. ఓకే, ఈ మధ్యన ఏంటంటే చేతులు కానీ హెడ్ కానీ బాగా షేక్ వస్తా ఉండి, ఉణుకు వస్తుంది, అది తెలుసుకుందామని. ఓకే, అంటే షుగర్ వచ్చి ఆల్రెడీ ఎన్ని ఇయర్స్ అయిందండి?
సిక్స్ ఇయర్స్ అయిందండి. ఓకే, సిక్స్ ఇయర్స్. ఈ మధ్య మనకి షివరింగ్ అనేది చూస్తున్నారు మీలో? ఒక సంవత్సరం నుంచి బాగా షివరింగ్, ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉండగా కానీ, గొడవలు ఉండగా కానీ, ఎక్కువగా చేతులు గానీ, కాలు గానీ, హెడ్ గానీ బాగా షేక్ అయిపోతా ఉంది. ఓకే, మరి కన్సల్ట్ అయ్యారా డాక్టర్? నేను డాక్టర్ గారి దగ్గర చూసుకుంటే ఈ షుగర్ గురించి కొద్దిగా చిన్న చిన్న వస్తా ఉంటేలే, ఇక విశేషం కాదులే అన్నారు. ఓకే, కానీ నాకు అది ఒక అనుమానం లాగా ఉంది మేడం. తప్పకుండా రండి, మన డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఈ షేకింగ్ అనేది మనకి చేతిలో కాళ్ళలో వణుకు రావడం, తల్లో వణుకు రావడం, దీనికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు అండి. సో షుగర్ వల్ల మనకి అంత కామన్గా వణుకు అయితే రాదు. సో మీకు ఎందుకు వణుకు వస్తుంది అనేది మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చేసి వణుకు రావడానికి కారణం ఏంటి, కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అవి చేసి మనం ఎగ్జాక్ట్ కారణం కనుక్కుంటే దానికి ట్రీట్మెంట్ ఉంది, వణుకు కూడా ట్రీట్మెంట్ ఉంది. అది మనం చూసి దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ అవి చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుంటుంది. షుగర్ అయితే మాత్రం కంపల్సరీగా మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ ఒకదాని వల్ల అయితే కాదు, మన వణుకైతే దాని వల్ల కాదనమాట. ఓకే, కాల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. సార్, మనం చూసుకున్నట్లయితే మామూలుగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పక్షవాతం అని అంటున్నాము. అంటే పక్షవాతం అంటే ఏంటి అంటే, యాస్టీజ్ ఇందాక ఏవే మార్పులు మనలో మన శరీరంలో కలుగుతాయంటారు? ఎస్ ఎస్, అది కూడా మీరు అడిగింది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పక్షవాతం అంటే మనకి బాడీలో ఒక 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 హాఫ్ ఆర్ ఒక పార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం అనమాట, దాన్నే మనం పక్షవాతం అంటాం. సో హ్యాండ్ సరిగ్గా పనిచేయకపోవడం, లెగ్ సరిగ్గా పనిచేయకపోవడం, ఫేస్ పక్కకు వెళ్ళిపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, మనకి బయటకి కనిపించే లక్షణాలు అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేకపోతే మాట కంప్లీట్గా బంద్ అయిపోవడం, మాట రాకపోవడం, ఇవి కాకుండా నడక తూలినట్టు రావడం, స్ట్రైట్గా నడవలేకపోవడం, ఇది కూడా మనకి పక్షవాతం లక్షణాలు కావచ్చు. మనకి బయటకి విజిబుల్గా లేదంటే ఐడెంటిఫై అయ్యేటట్టు ఇలాంటి చేంజెస్ కనిపిస్తుంటే, ఇవి కాకుండా మనకి అంత ఆబ్వియస్గా కనిపించిన చేంజెస్ కూడా చాలా వరకు రావచ్చు. అంటే కొంచెం జ్ఞాపకశక్తి ఎఫెక్ట్ అవ్వడం, పక్షవాతం వచ్చిన తర్వాత ఇంత ముందులో అంత షార్ప్గా మెమరీ లేకపోవడం కానీ, లేదు అంటే కొంచెం మూడ్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే కొంచెం డిప్రెషన్ లాగా రావడం, వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవడం, అన్నీ రెస్పాండ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకోవడం, లేదంటే కొంచెం కోపం ఎక్కువ రావడం, ఇలాంటి చేంజెస్ కూడా కొంతమందికి ఎస్పెషల్లీ కొన్ని కొన్ని ఏరియాస్లో స్ట్రోక్ వచ్చినప్పుడు ఇలాంటి చేంజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి పక్షవాతం వచ్చిన వాళ్ళకి బ్రెయిన్లో వచ్చిన చేంజెస్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే మనకి కనిపించవచ్చు అన్నమాట. యా, ఓకే. అంటే ఈ పక్షవాతం, ఓకే, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాల్ లైన్ ఉన్నారని మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే అండి. సార్, టీవీ చూడదు సార్ ప్లీజ్, కాల్లో మాట్లాడండి. నమస్తే అమ్మా. సమస్య గురించి చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో సార్. ఓకేనండి. ఓకే, నా పేరు నాగుల మేర. ఓకే నాగుల మేర అండి. ఓకే నాగుల గారు, చెప్పండి. మీ సమస్య ఏంటనేది చెప్పండి, పర్వాలేదు, చెప్పండి. ఇప్పుడు మేము బీపీ టాబ్లెట్లు, గుండె నొప్పి టాబ్లెట్ వాడుతున్నామండి. ఓకేనండి. బీపీ టాబ్లెట్, గుండె సంబంధించిన టాబ్లెట్లు వాడుతున్నాం. ఓకే. తర్వాత నిద్రపట్టే టాబ్లెట్స్ కూడా వాడుతున్నానండి. ఓకేనండి. నిద్ర టాబ్లెట్లు కూడా వాడుతున్నానండి. నిద్ర టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, గుండె వ్యాధికి సంబంధించిన టాబ్లెట్లు వాడుతున్నారు కదా? తల దిమ్ముగా ఉంటాం, నరాలు ఉదయం. ఎన్ని రోజుల నుంచి వస్తుందండి ఈ ప్రాబ్లం, తల దిమ్ముగా ఉండడం? అది నీరు పట్టపోతే. సార్ ప్లీజ్, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. టీవీ వాల్యూమ్ కూడా తగ్గించేశారు, టీవీ మ్యూట్ లో పెట్టండి సార్. అక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు మిమ్మల్ని, ప్లీజ్. హలో, లైన్ లో ఉన్నారండి. సారీ అండి, మీ కాల్ డిస్కనెక్ట్ అయింది. సో అంటే వాళ్ళు పూర్తి వివరాలు అయితే చెప్పలేదు. ఐ థింక్ ఆయన చెప్తుంది అయితే మెయిన్ గా
ఆయనకి బీపీ ఉంది అండ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, తలదిమ్మగా ఉంటుందని చెప్తున్నారు, నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దానికి టాబ్లెట్ వాడుతున్నామని చెప్తున్నారు. సో తలదిమ్మగా ఉండడం అనేది బీపీ సరిగ్గా కంట్రోల్ లేకపోవడం వల్ల కూడా రావచ్చు. సో అలాంటప్పుడు మనం బీపీ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బీపీ ఉండి అదే డోస్లో మెడిసిన్ వాడుతూ రెగ్యులర్గా చెక్ చేసుకోకపోతే కొన్ని కొన్నిసార్లు బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. బీపీ మనకి నార్మల్గా మెయింటైన్ అయితే ఈ తలదిమ్మగా ఉండడం అనేది తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి అండి? మాది నందల్ మేడం. ఓకే, చెప్పండి సార్ మీ సమస్య గురించి డాక్టర్ గారికి. మాది సమస్య వచ్చింది మేడం, బీపీ ఎక్కువయ్యి ఒక కాలు ఒక చేయి పడిపోయింది మేడం, కుడి కాలు కుడి చేయి. ఓకే, ఎప్పుడండి? 4 రోజులైంది మేడం. హెడ్కి పోయింది మేడం, అది మెదడుకి తగిలింది మేడం, బీపీ ఎక్కువయ్యి. ఓకే, దానికి ప్రాబ్లము కర్నూలులో తీసుకుపోయింటే కర్నూలులో కొంచెం ట్రీట్మెంట్ జరిగింది మేడం, తర్వాత తీసుకొచ్చి ఇంట్లో తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పినారు మేడం. ఓకే, అంటే ట్రీట్మెంట్ జరిగిందా? చూడడం లేదు మేడం. మేడం, ట్రీట్మెంట్ జరిగిందా లేదా సార్? మరి కర్నూలులో జరిగింది మేడం, ఇంటికి తీసుకుపోయి తీసుకుపోమన్నారు మేడం. ఇంటికి తీసుకొస్తే అన్నం తినడం లేదు, ఏం తినడం లేదు మేడం, పాలు కూడా తాగడం లేదు. అంటే మింగలేకపోతున్నారా అండి? మీరు ఇస్తుంటే మింగలేకపోతున్నారా? హలో, స్పృహలోనే ఉన్నారా ఆయన? అంటే రెస్పాండ్ అవుతున్నారా? మీరు పలుకుతున్నారా? మీరు పిలుస్తుంటే పలుకుతున్నారా? హలో, హలో సార్. చెప్పండి మేడం. అంటే ఆయన రెస్పాండ్ అవ్వగలుగుతున్నారా, మాట్లాడగలుగుతున్నారా, మింగగలుగుతున్నారా? మింగడం లేదు మేడం, ఊకే అరుస్తున్నారు. ఓకే, అండ్ పక్షవాతం అంటే పూర్తిగా అసలు చేయి కాలు అసలు లేపలేకపోతున్నారా అండి? మీరు కుడి చేయి కుడి కాలు పడిపోయింది అన్నారు కదా, అసలు కదపలేకపోతున్నారా? కుడి కాలు కుడి చేయి పడిపోయింది సార్. ఓకే, వేడిన చేతితో కొడుతున్నారు సార్, ఏమన్నా తాగినికి తోటే అరుస్తున్నాడు, ఏమేమో మాట్లాడుతున్నాడు. అండ్ మీరు వాటర్ ఇస్తుంటే నోట్లోంచి మరి తాగలేకపోతున్నారా, మింగలేకపోతున్నారా వాటర్? తాగలేకపోతున్నారు సార్, తాగలేకపోతున్నారు. ఓకే ఓకే, సో మీరు చెప్పిన లక్షణాలు బట్టి చూస్తుంటే ఆయనకు కొంచెం పెద్ద స్ట్రోక్ వచ్చి ఉంటుందండి. సో బాగా వీక్నెస్ ఎక్కువ ఉంది. స్ట్రోక్ అయితే రాలేదు సార్. అంటే మరి మీరు పారాలసిస్ వచ్చినప్పుడు అక్కడ టెస్ట్ చేశారని చెప్పారు కదా, అక్కడ మీకు స్కాన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా? హెడ్కి తీసినారు సార్, ఎక్స్రేలు తీసినారు. ఓకే, బాడీ ఎక్స్రే తీసినారు. అంటే మనకి ఎక్స్రేలో తెలియదండి, హెడ్ అది బీపీ ఎక్కువయ్యి కొంచెం హెడ్కి తగిలింది, నరాలు కొంచెము దెబ్బ సార్ హెడ్కి. ఆయనకి మోస్ట్లీ బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చుండొచ్చు, తల్లోపల బ్లీడింగ్ అవ్వడం కానీ క్లాటింగ్ అవ్వడం కానీ జరుగుండొచ్చు. బీపీ వల్ల తల్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సడన్గా బీపీ పెరగడం వల్ల, అది అయి ఉండొచ్చు. అది మనకి ఆయన బ్రెయిన్ సిటీ స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏం ప్రాబ్లం అనేది. సో దానికి మనకి ఇంప్రూవ్మెంట్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఎస్పెషల్లీ బాగా ఇరిటబుల్గా ఉన్నారు, మిమ్మల్ని అంటే వెంటనే కొట్టినట్టు చేస్తున్నారు అంటే ఆయనకి బ్రెయిన్లో ఎక్కువ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. సో అలాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇంట్లో మేనేజ్ చేయడం కష్టం అవ్వచ్చు. అండ్ మోస్ట్లీ బ్రెయిన్ సిటీ స్కాన్ చూస్తే మనకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఎంత పెద్దది అనేది తెలుస్తుంది. డెఫినెట్గా హాస్పిటలైజ్ చేసి అడ్మిషన్ చేసి మనం ట్రీట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది మెయిన్గా. ఓకే అండి, కాల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. మరొక కాలర్ ఉన్నారు సార్, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి? మంగళగిరి అండి, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరమ్మా? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి, చెప్పండి రాజ్యలక్ష్మి గారి సమస్య గురించి డాక్టర్ గారికి. అయితే 4 నెలల క్రితము స్నానం చేస్తుంటే బాత్రూంలో ట్యాప్ తిప్పేసి చేయి రాలేదండి, పట్టేసేస్తుంది. ఓకే, తెలియకోకుండానే పడేసేస్తుంది. ఒక 10 మినిట్స్ మాట్లాడాను, మాట్లాడలేదు చూపు. తర్వాత నాకు కొంచెం మెలకు వచ్చి చాకలేస్తే అవార్ తీశారు. ఓకే, అయితే విజయవాడ విజయ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించుకున్నానండి. ఓకే, బ్రెయిన్ స్కాన్ చేశారు, చేసి నరాలకి బ్లడ్ ధర్మత లేదండి. ఓకే అని చెప్పి మందులు వాడారండి. ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందమ్మా? మరి మందులు కొంచెం మెండారాలు అయినప్పుడు తలదిమ్ముగా కసు తలనొప్పి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మాట్లాడడానికి కానీ మీకు మాట్లాడడానికి కానీ చేతులు కాలు కలపడానికి కానీ ఏమైనా ఇబ్బంది ఉందమ్మా?
హలో చెప్పండి అమ్మా, ప్రెసెంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా? బాగా మెన్నారాలు నెప్పులు, చెవు కన్ను అట్లా ఫ్రీ చేసినట్టుగా చెవు కింద నరము. ఓకే, అంటే చేతులు కాళ్ళు కూడా మీరు తిప్పగలుగుతున్నారా? బాగానే ఉంది, కాబట్టి లెఫ్ట్ చెయ్యి నొప్పి వస్తుందండి. ఓకే, మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మీకు అప్పుడు మీకు ఇది జరిగినప్పుడు మీకు వీక్నెస్ వచ్చి మాట్లాడలేకపోయాను, తన తర్వాత మంచిగా అయిపోయిందని చెప్పారు కదా. సో మనకి బ్రెయిన్ స్ట్రోక్ ఇలా జరుగుతూ ఉండొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు వార్నింగ్ లాగా రావచ్చు ఇది. దీన్ని మనం ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం అనమాట, టీఏఏ అంటాం. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొంతమందికి వార్నింగ్ లాగా వచ్చి అంటే బ్లడ్ ఆగినట్టు అయ్యి వెంటనే దానికదే కరెక్ట్ అయ్యి మళ్ళీ బ్లడ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా ఉండడానికి ముందే జాగ్రత్త పడి మెడిసిన్స్ తీసుకుంటే మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట అది. సో మీకు వచ్చిన లక్షణాలు చూస్తుంటే మనకి దీనిలాగా కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ మీరు మందులు వాడడం వల్ల మళ్ళీ మీకు ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఇప్పటివరకు ఉండింది. సో మీకు వస్తున్న తలనొప్పి లేదంటే బాడీ పెయిన్స్ అనేవి ఈ స్ట్రోక్ లక్షణాలు అయితే కావు. సో దానికి మనకి వేరే కారణాలు ఉండొచ్చు, విటమిన్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, లేదంటే నెక్ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల మెడ నరాల్లో నొప్పి రావచ్చు. సో మీరు కంపల్సరీగా స్ట్రోక్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే మీకు ఇచ్చారో అవి మాత్రం కంపల్సరీగా మిస్ అవ్వకుండా వాడుతూ ఉండండి. ఈ మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రం మనకి పారాలసిస్ లక్షణాలలాగా అయితే లేవు. సో దీనికి మనకి కారణం ఏంటనేది కనుక్కుని విటమిన్ లెవెల్స్ అవి చెక్ చేసి బ్లడ్ టెస్ట్ అవి చెక్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనం మీకు ఇంతకుముందు ఇచ్చిన ట్రీట్మెంట్ దీనికి హెల్ప్ చేయకపోవచ్చు, బట్ అది మోర్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్, మనకి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, విన్నారు కదండి, కాల్ చేస్తున్నాను, థ్యాంక్ యూ. మరొక కాలర్ కూడా ఉన్నారు సార్, మాట్లాడండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి సార్? మేడం, మీ పేరు ఎక్కడి నుంచి అండి? పేరు వేణుప్రసాద్, అనంతపురం మేడం. చెప్పండి వేణుప్రసాద్ గారు, మీ సమస్య ఏంటో. అనంతపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, చెప్పండి సమస్య గురించి. బీపీ, ఒక 20 ఇయర్స్ నుంచి బీపీ ఉందండి. ఓకే, అది టాబ్లెట్స్ వాడుతున్నా కంట్రోల్ రావడం లేదు. ప్రస్తుతానికి అయితే కొంచెం చేంజ్ చేసి ఆమ్లోడ్ పిన్ను, టెల్మిసర్టాను, అటెన్ ఒక పూట, తర్వాత నైట్ 10 mg/48 ఆమ్లోడ్ పిన్ 10 mg వాడుతున్నాను. ఇంతకు ముందు నైట్ బై పిన్ను 100 ఇట్లానే ఉంటుంది, ఎప్పుడు కూడా కంట్రోల్ లేదు. ప్రెసెంట్ ఎంత సార్ మీ ఏజ్? 455 మేడం. 55, ఓకే. సో దాంతో చెప్పండి ప్రెసెంట్ అయితే ఏంటి? ప్రెసెంట్ అయితే బీపీ కంట్రోల్ లేదు మేడం, ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నా. 20 ఇయర్స్ నుంచి మీరు టాబ్లెట్స్ వాడుతున్నా కంట్రోల్ అనేది రాలేదు. సో దానికి పరిష్కారం కోసం తప్పకుండా సార్ మనం అడుగుదాం. షుగర్ కూడా ఉంది మేడం దాంతో పాటు. ఓకే, తెలుసుకుందాం సార్, మన డాక్టర్ గారిని అడిగి. సో మనకి బీపీ అనేది ఇలా కంట్రోల్ లేకుండా ఉన్నప్పుడు మనం ఎందుకు అసలు బీపీ ఎక్కువ ఉంది అనేది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. బీపీ అనేది ఏమి కారణం లేకుండా కూడా రావచ్చు. మనకి ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వేరే ఏదైనా మెడికేషన్స్ వల్ల రావచ్చు, డైట్ సరిగ్గా లేకపోతే కూడా రావచ్చు. సో ఎస్పెషల్లీ ఇలాంటి సందర్భంలో మీకు ఎంత మెడిసిన్స్ వాడుతున్నా, డోసెస్ ఎంత హై డోస్లో వాడుతున్నా కూడా మీకు బీపీ కంట్రోల్ అవునప్పుడు చేయాల్సిన ముఖ్యమైనది ఏంటంటే మీరు డైట్లో సాల్ట్ ఇంటేక్ తగ్గించాల్సి ఉంటుంది. ఎక్సెస్ సాల్ట్ బాగా ఇప్పుడు మనకి చట్నీస్, పచ్చళ్ళు అలాంటివి తీసుకోవడం వల్ల, అప్పడాలు అలాంటివి తీసుకోవడం వల్ల, ఏవైతే వెయిట్ బటర్ మిల్క్ ఇలాంటి వాటిలో వెయిట్లో అయితే బాగా ఎక్కువ సాల్ట్ వేసుకుని తీసుకుంటారు. ఎస్. సో ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని బాగా తగ్గించాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళు. ఇన్ జనరల్ కూడా ఈ బీపీ లేని వాళ్ళకు కూడా ఎక్కువ సాల్ట్ మంచిది కాదు, బట్ ఎస్పెషల్లీ బీపీ ఉండి ఇలా కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గించాల్సి ఉంటుంది. అస్సలు తీసుకోకూడదని కాదు, మినిమల్ క్వాంటిటీస్లో సాల్ట్ బాడీకి అవసరం, బట్ ఎక్స్ట్రా సాల్ట్ ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని బాగా తగ్గించాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, ఎక్సర్సైజ్. మనకి బీపీ బాగా కంట్రోల్ అవ్వని వాళ్ళకి ఎక్సర్సైజ్, మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసరికి చాలామందికి మంచి రిజల్ట్స్ వచ్చి బీపీ బాగా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇవి రెండు చేస్తే మనకి చాలా వరకు కంట్రోల్ అవ్వచ్చు. షుగర్ కూడా ఉంది. సో అగైన్ బోత్ దాని కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్, బట్ ఎక్సర్సైజ్,
అండ్ సాల్ట్ ఇంటేక్ తగ్గించడం మనకి చాలా వరకు హెల్ప్ చేస్తాయి ఇలాంటి సందర్భంలో. అదే అంటే అంటే డ్యూ టు 20 ఇయర్స్ బట్టి ఆయన మెడిసిన్స్ వాడుతున్నా కంట్రోల్ అవ్వట్లేదు అన్న కాన్సెప్ట్. ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్స్ ఉన్నాయి బీపీకి, మీరు మెడిసిన్స్ చేంజ్ చేయొచ్చు, బట్ అలానే మోర్ దెన్ గోయింగ్ ఆఫ్టర్ మెడిసిన్స్ మనం వేరే కారణాలు ఏమున్నాయనేది కనుక్కోవడం ఫస్ట్. అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాల్సి రావచ్చు, కిడ్నీ టెస్ట్ చేయాల్సి రావచ్చు, కారణం ఏంటో కనుక్కోవడం, అండ్ దెన్ మనం సాల్ట్ ఇంటేక్ తగ్గించడం, ఎక్సర్సైజ్ చేయడం, వీటి వల్ల మనం బీపీని కంట్రోల్లోకి తీసుకుని రావచ్చు. మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో అమ్మా, హలో లైన్ లో ఉన్నారమ్మా? లైన్ లో ఉన్నాం మేడం గారు. చెప్పండి అమ్మా, మీ పేరేంటి, ఎక్కడి నుంచి చేస్తున్నారు? తిరుగు నుంచి చేస్తున్నాం మేడం గారు. ఓకే, చెప్పండి మేడం. హలో, హలో మేడం గారు, తిరుగురు నుంచి చేస్తున్నాం మేడం గారు. యా ఓకే అమ్మా, సమస్య గురించి చెప్పండి డాక్టర్ గారికి. నాకు తల మొత్తం మొద్దు బారినట్టు ఉంటది మేడం గారు. ఓకే, ఎప్పటి నుంచి అమ్మా? ఇప్పుడు సంవత్సరం అవుతుంది మేడం గారు, విజయవాడలో చూపించాను. ఓకే, చెవి మొత్తం తీపి వచ్చేస్తుంది, ఇప్పుడు 3 రోజులు బట్టి లేవట్లేదు, అసలు కళ్ళు మొత్తం వాచిపోతాయి, కుడి భాగం అసలు ఇదంతా నొప్పి, అసలు లేచే పడలేదు, కుడిపాటు మొత్తం నొప్పి వచ్చేస్తుందండి. ఓకే, 1 ఇయర్ బట్టి ఇలాగే ఉంది. మరి కన్సల్ట్ అవ్వలేదా ఎవరిని, డాక్టర్ ని కన్సల్ట్ అవ్వలేదా మీరు? విజయవాడ రమేష్ గారు డాక్టర్ ని కలిసాం మేడం గారు, మందులు వాడుతున్నాం గానీ తగ్గట్లేదు, మళ్ళీ అలాగే వచ్చేసింది మళ్ళీ కూడా. యా ఓకే అండి, మనం దీని గురించి పూర్తి వివరాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం అండి. సో మీకు తల బాగా పట్టేసినట్టు అవుతుందని చెప్పారు, తలలో భారంగా ఉంటుందని చెప్పారు, బాడీలో ఒక పక్కన అంతా నొప్పి ఉందని చెప్పారు, కొంచెం తిమ్మిరిలాగా ఉందని చెప్పారు. లెఫ్ట్ మొత్తం బాగా తిమ్మిరిగా ఉంది, 3 డేస్ నుంచి అది లేవలేకపోతున్నారు. సో ఈ లెఫ్ట్ సైడ్ తిమ్మిరిగా ఉండడం, మీరు 3 డేస్ నుంచి లెఫ్ట్ సైడ్ కదపలేకపోవడం ఉంటే మాత్రం మనం కంపల్సరీగా స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది, ఈ ఎందుకు మూమెంట్ తక్కువ ఉంది, వెదర్ ఏదైనా చిన్న క్లాట్ అయిందా బ్రెయిన్లో అనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏదైనా సడన్గా వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ 3 డేస్ ఉన్న ప్రాబ్లమ్కి డెఫినెట్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక సస్పిషన్ ఉంటుంది, దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా 1 ఇయర్ నుంచి మనకి తనకి ఉన్న సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో, హెవీనెస్, తల్లో హెవీనెస్ అంటున్నారు, నొప్పులు అంటున్నారు, కళ్ళు వాపులు కూడా వస్తున్నాయి అంటున్నారు. అంటే అంతకుముందు 1 ఇయర్ బట్టి మెడిసిన్ అయితే వాడారు, బట్ క్యూర్ అవ్వలే, ఈ 3 డేస్ నుంచి అయితే ఈ సివియర్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఈ 3 డేస్ నుంచి ఉన్న సింప్టమ్స్ కి కంపల్సరీగా మనం స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ చేసి చూడాల్సి ఉంటుంది, ఎందుకు ఇలా వచ్చిందనేది, ఏదైనా స్ట్రోక్ ఉందనేది రూల్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా ఈ 1 ఇయర్ నుంచి ఉన్న సింప్టమ్స్ కి రకరకాల కారణాలు ఉండొచ్చు, మనకి బీపీ ఉండి దానికి ట్రీట్మెంట్ లేకపోతే అలా రావచ్చు, లేదంటే ఏదన్నా మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల బాడీ పెయిన్స్ రావచ్చు, లాగినట్టు ఉండొచ్చు. సో అండ్ దాంతోపాటు చేతిలో నరాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, చేతికి సంబంధించి నరాలు ఏమైనా ప్రెస్ అవుతున్నా దానివల్ల కూడా చేతిలో నరాలు ప్రాబ్లం రావచ్చు, మెడలో ఏదైనా కంప్రెషన్ ఉన్నా కూడా చేయి అంత తిమ్మిరి పడినట్టు అవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఏం పార్ట్లో ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేసి దానికి మనం స్పెసిఫిక్గా టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. యా ఓకే, విన్నారు కదమ్మా, కాల్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి, అలాగే మన కాలర్స్ కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు, వాటిలన్నిటికీ సమాధానాలు చెప్పి అలాగే పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యా ఓకే, మోస్ట్ వెల్కమ్ సార్. సో చూసారు కదండి, ఇవాళ డాక్టర్స్ టాక్ కార్యక్రమంలో మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి, పక్షవాతం గురించి, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది, తీసుకోవాల్సిన ముందుకు జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది పూర్తి వివరాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. సో మరో కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మీ ముందుకు వస్తుంది మీ సివిఆర్ హెల్త్.